టీవీ ప్రతి క్షణం ప్రజాపక్షం. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా పిలుపునిచ్చింది. ధర్నాలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాల భర్తీ చేయాలని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మీద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పనితీరును ఉద్దేశిస్తూ జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే వలి ధర్నాలో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు అంటూ, మాట తప్పిన సీఎం, మడమ తిప్పిన సీఎం అంటూ నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. జిల్లాలో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా కలెక్టరేట్ ఎదురు ధర్నా జరుగుతుంది. ఇక ధర్నా ఒక సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో 235,000 ఉద్యోగాలు పైగా ఉన్నాయి, ఆయన్ని నన్ను అధికారంలో తీసుకురాగానే భర్తీ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన అయితే అధికారంలోకి వచ్చాడు కానీ యువకుల్ని ఉద్యోగాలు ఇచ్చి పెద్ద పీటడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం చెందారు. ఈ విషయానికి సంబంధించి గత వేలకు గర్భల వెళ్ళగా ఉద్యమాన్ని అఖిల భారతీయ సమయానికి చేస్తా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా కనువెత్తు తెలపలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు యువత పక్షాలుంటే 235,000 ఉద్యోగాలు భర్తీ చేయకపోతే భవిష్యత్తులో మనం ఆందోళన చేస్తూ ఉన్నాం. లేదు, మేము ఇంకా కనుక కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించడానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా కంకణం కట్టుకొని ఉన్నారని ఈ సందర్భంగా వివరిస్తూ ఉన్నాం. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసేపటికి దాదాపు చాలా ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులు 50,000 పైగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 35,000 పైగా యువకులు నిరుద్యోగులు అప్లై చేసి ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పోలీసు జాబుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు తక్కువ, కేసులు ఎక్కువ. అవి కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలని అఖిల భారతీయ జనతా పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.